வேம மதுயிழலல் மெழுகுலுக்கு வெள்வளை மேகலை கழன்று வீழ தூமலர் கண்ணினை முத்தம் சோர துணமுலை பயந்தென தோள்கள் வாட மாமணி வண்ணா உஞ்சங்கமல வண்ண மென்மலரடி நோவனி போய் ஆமகெந்துகந்தவை மேய்க்கின்று ஒன்றோடு அசுழல்கள் தலைப்பெயில் எவங்குலாங்கே ஆழ்வாள் திருவடிகளே சரணம். வர்ணஸ்தோமைஹி வகுளசுமனோ வாசனாமுத்வஹந்தி ஆம்நாயானாம் பிரகிருதிமபராம் சம்ஹிதாம் திருஷ்டவந்தம் பாதே நித்ய பிரணிஹிததயஹ பாதுகே ரங்கபர்த்துஹு த்வன்னாமானம் முனிமிஹ பஜே த்வாமஹம் ஸ்தோதுகாமஹா. பிரபன்னஜன சந்தான கூட்டஸ்தனைட்டுவண்டி ஆழ்வார்லு ஆ நாயிகா பாவான்னி பொந்தி నాయకుడైనటువంటి భగవంతునితో తన యొక్క బాధను మొరపెట్టుకుంటున్నారు. నాయకుడు ఏ ప్రకారంగా ఉండాలి, నాయిక యొక్క బాధను అర్థం చేసుకునేవాడిగా ఉండాలి, కానీ ఆ నాయకత్వ లక్షణాలు నీకు లేదు స్వామి అని ఆళ్వారుడి యొక్క మనోభావం. ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఆ నాయికను ప్రియురాలని మరవకూడదు. ఆవిడ యొక్క స్థితి ఎలా ఉంటుందని చింతించారు, కానీ స్వామి నీవు నిర్దయుడుగా ఉన్నావు, మా యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నావే అని ఆళ్వారులు పరాంకుశ నాయకిగా ఇక్కడ ఉండి నాయకుడైనటువంటి భగవంతుని ఎదుట తన యొక్క ఆ దుఃఖాన్ని విశ్లేష దుఃఖాన్ని మొరపెట్టుకుంటున్నారు. స్వామి, మేము బాధపడేలా నీవు అడవికి వెళ్తున్నా, మా యొక్క ఆశ ఏమిటంటే ఎప్పుడు మాతోనే ఉండాలి, ఈ అడవికి వెళ్ళడం అనేది బాగలేదు, నీ సుకుమారమైనటువంటి పాదపద్మాలు నొచ్చేలా పశువులను మేపడానికి అడవికి వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు స్వామి, అక్కడ ఒకవేళ రాక్షసులు ఎవరన్నా తారసపడితే వాళ్లతో యుద్ధం చేస్తే ఏమవుతుంది స్వామి అని కంగారుగా ఆళ్వారు పాశురాన్ని మనకు అందిస్తున్నారు. తిరువాయుమణిలో 10వ శతకంలో 3వ దశకంలో 7వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. వేమ మధుయిరళల్ మెళుకు వెళ్వలై మేఘలై కళన్రి వీళ తూమలర్ కన్నినై ముత్తం షోర తుణముల పయందన తోళ్వాడ మామణి వణ్ణా ఉన్ శంగమల వణ్ణమెన్ మలరడినోవని పోయి ఆ మహిందుహందవై మేక్కిన్నోడు అసురర్గల్ తలపెయ్యల్ యవంగులాంగే. ఆళ్వారులు స్థితి, నాయిక స్థితి ఎలా ఉన్నది, వెళ్వలై మేఘలై కళండ్రి వీళ అన్నారు. అంటే వెళ్వలై అంటే తెల్ల కంకణాలు ఏవైతే ఉన్నాయో, మేఘలై ఒక పక్క వడ్యాణ మొలనూరు, ఇదంతా కూడా కళండ్రి వీళ అలా జారిపోతున్నాయి, అంత కృషించిపోయారన్నమాట. తూ మలర్ కన్నినై ముత్తం శోర అంటే ఒకనొక సందర్భంలో కృష్ణుడు ఈ గోపిక యొక్క కళ్ళను వర్ణించాడు, అందువల్ల ఆళ్వార్లు కూడా తూమలర్ స్వచ్ఛమైనటువంటి మలర్ తామర పుష్పం వంటి కణ్ ఇణై ఈ రెండు నేత్రముల యందు ముత్తం శోర బాష్ప బిందువులనేది ప్రవహిస్తున్నాయి. తుణములై పయందు ఎన తోళ్ళల్ వాడ అది మాత్రమా, ఆ విశ్లేషం చేత చేరి ఉన్నటువంటి తుణై అంటే చేరి ఉన్నటువంటి స్థలములు కూడా పయందు అదంతా వర్ణవిహీనమై వివర్ణములై ఎన్ తోళ్ళల్ వాడ మా యొక్క భుజ సౌందర్యం ఏదైతే ఉందో అది కూడా వాడిపోయినట్లున్నాయి. ఓ స్వామి ఎలా వర్ణిస్తుందంటే మామణి నీలరత్నం వంటి ఓ వర్ణ కాంతి కలిగినటువంటి ఓ స్వామి, శంఖమల వర్ణం ఆ స్వామివారి యొక్క ఆ మలరడి ఎలా ఉంటుందంటే
ఎర్ర తామర పుష్పం వలె సుందరమైనటువంటి మెన్మలర్ సుకుమారమైనటువంటి ఆ మృదువైన పుష్పం వలె ఉన్ అడి నీ యొక్క శ్రీపాదం, నీ యొక్క దివ్యమైనటువంటి పాదములు నోవ నొచ్చునట్లు నీ పోయి ఆ మగిండు ఉహందు, నీవు వెళ్ళి ఆవులను మగిండు ఎంతో సంతోషపడి ఉగందు ఆదరించి అవై మేక్కిన్నే ఆవులను మేపుచున్నటువంటి సమయమునందు ఉన్నోడు అసురర్హల్ నీతో, అసురర్హల్ అసురులు తలపెయ్యి ఒకవేళ యుద్ధానికి తటస్థించిన యవంగులో ఏవుగునో యమదుయర్ మా ఆత్మ అనేది అళల్ మెళుహిల్ అంటే అగ్ని సమీపంలో ఉన్నటువంటి ఒక మైనం వలె ఉక్కు వెం దగ్ధమవుతుంది అంటే కరిగి దగ్ధమవుతున్నది అని ఆళ్వారుడు విశేషంగా ఆ భగవద్ విశ్లేషం భగవద్విరహం ఏమేమి చేస్తున్నదో తన యొక్క శరీరం యొక్క అవయవ సౌందర్యాన్ని అంతటినీ కూడా అది నాశం చేస్తున్నది. మేము ఇట్టి అవస్థలో ఉన్నప్పుడు ఓ స్వామి నీవు అడవికి వెళ్తున్నావు ఆవులను మేపుటకై, ఇది కొంచెం కూడా బాగలేదు. ఒకవేళ అక్కడ నువ్వు తనిగా ఉన్నప్పుడు రాక్షసులు నీతో యుద్ధానికి తలపడితే నీ యొక్క స్థితి ఎలా ఉంటుందో అని మేమందరం కూడా బాధపడుచున్నాము భయపడుచున్నాము అని కూడా ఆళ్వాళ్ళు చెప్తున్నారు. వే మ్యమదుయిరళల్ మెళుహలుక్కు వెళ్వలై మేఘల కళన్ని వీయ అంటే భావబంధం ఉన్నవాళ్ళకే ఎదుటి వాళ్ళ యొక్క బాధ అర్థమవుతుంది. నీకు భవబంధం లేదు, భావబంధం లేదు, అందువల్ల మా యొక్క బాధ నీకు అర్థం కాదు స్వామి. మా ఆత్మ ఎలా ఉంది, నిప్పుకు దగ్గరగా ఉన్న మైనం వలె ఉన్నది అంటున్నది. ఇది తెల్ల కంకణాలు అంటే వలయములు, గాజులంతా కూడా ఉన్నాయి. ఈ గాజులంతా కూడా ఇది జారిపోతున్నాయి అంటున్నా. ఎందుకు జారిపోతున్నాయంటే కృష్ణుడు ఉన్నటువంటి కృష్ణ సంశ్లేష సందర్భంలో లావుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కృష్ణ విరహ సందర్భంలో అవన్నీ కూడా శరీరం అంతా కూడా కృషించిపోయినది. అందువల్ల ఒక కవి చెప్తాడు, నయామి నయామి అన్నారు. అంటే ప్రోషిత భర్తృక ఇది ఎలా ఉన్నదంటే, ఒక నాయకుడు తన యొక్క భార్యని వదిలిపెట్టి దూరదేశానికి వెళ్తున్నాడు వ్యాపారానికి. ఆ సమయంలో నేను వెళ్తాను అని చెప్పాడు, యామి అన్నాడు. అప్పుడు ఆవిడ యొక్క ఆ ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం అనేది గాజు అయిపోయిందట. అంటే వాళ్ళకి అటువంటి స్థితి, వలయహ అభవద్ ఊర్మిక అన్నారు, కృషించిపోయింది. రెండు విధాలుగా చెప్తే, ఒకవేళ ఈ గాజులు ఉంగరంగా అయ్యాయి, ఉంగరం ఈ గాజుగా అయిపోయిందంటే అంత ఒక కార్ష్ణ్యం అనేది ఉన్నది అన్నారు. అందువల్ల త్రుటి యుగాయతే త్వాం అపశ్యతామని ఆనా, అక్కడ గోపికలంతా కూడా చెప్పుకున్నారు కదా. ఆ త్రుటి యుగాయత ఒక్క క్షణం అతను లేకపోతే యుగములు గడిచినట్టు అవుతున్నాయట. అందువల్ల త్వాం తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణానేవ గాయంత్యహ నాత్మాగారాణి సస్మరుహు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపికలు ఈనాడు భగవద్విశ్లేషాన్ని సహించకుండా ఈ ప్రకారంగా అయిపోతున్నారు. అందువల్ల విరహ క్లేశాన్ని భరించలేక ఈ గాజులంతా కూడా వెలవెల బారిపోయి, అంటే భగవంతుడు ఉంటే సంతోషంతో అన్నీ కూడా వికసిస్తాయన్నమాట, ఆ భగవంతుడు లేకపోతే అన్నీ కూడా వెలవెలబోతాయని చెప్తున్నారు. ఇతరులకు తెలియకుండా అనేక సార్లు జారిపోయినటువంటి ఈ గాజులను మొలలను వడ్యానానంతా కూడా నేను సరిపెట్టుకుంటున్నాను స్వామి అని చెప్తూ ఈ శరీరం కూడా శిథిలమవుతుంది, బలంగా లేదు. ఎందుకంటే నీవుంటేనే బలం, బలం బలానామనరిదిగా అన్నిటికీ కూడా నీవే కదా స్వామి అని చెప్పారు. తూమలర్ కన్నినై ముత్తం శోర తుణముల భయందన తోళ్ళవాడు, ఇది మాత్రమా స్వామి, ఈ స్వచ్ఛమైనటువంటి ఈ తామరల వంటి నేత్రద్వంద్వం నుండి బాష్ప బిందువులు స్రవించినట్లు మా యొక్క స్తనములంతా కూడా వివర్ణములే భుజములంతా కూడా వాడిపోయాయి అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, కలిసి ఉన్నప్పుడు తన కనులను ప్రియుడు కీర్తించినటువంటి విధానాన్ని ఇప్పుడు ఈ ఆళ్వారు నాయిక చెప్పుకుంటున్నారు. ఎలా ఉందంటే, ఒక అపూర్వమైనటువంటి దృశ్యం, విశేషంగా తిరువిరుత్తల్లో నమ్మాళ్వారు ఈ విషయాన్ని చెప్తున్నారు. కయలో నుమకంగడెన్నె కళిరి వినబినెత్తి అయలో రరీలం ఈదన్న వార్తై
கடல் கவர்ந்த புயலோடுலாங் கொண்டல் வண்ணன் புனவேங்கடத்தெம்முடம் அனை பாசுரம்லோ விசேஷங்கா ஆ స్వామివారి యొక్క ఆ నేత్రములు ఏ ప్రకారంగా ఉంటాయి అన్నప్పుడు కణగళాయ తుణెమలరే అన్నారు. అంటే కావ్యం నీలమం వేలం కయలం పలపలవెన్న ఆవియంతన్మై అడవల్ల పారిప్పు అసురచ్చత్త మావియం పుల్వల్ల మాధవన్ గోవిందన్ వేంకటం సేర్ తూవియం పేడయన్నాళ్ కణగళాయ తుణమలరే అని అనుభవిస్తున్నారు. ఇది ఎలా ఉన్నదంటే కమలం ఉన్నదే, ఈ కమలం అనేటువంటి పరస్పర సదృశమైనటువంటి రెండు పువ్వులు అన్నమాట. అక్కడ ఎరుపుచే తామరను నలుపుచే నిగనిగను ఒక మనుష్యుడు ఒక చూపునకు లోబడినట్లు ఆ మౌగ్ధ్యం చేత ఆ చేపలు ఆ సాటిగా చెప్పేటువంటి అనేకమైనటువంటి తూమలర్ అని చెప్పిన రీతిగా ఆ స్వామివారి యొక్క కనులు కాదు ఈ నాయకు యొక్క కనులు ఆ ప్రకారంగా ఉన్నాయన్నారు. అది మాత్రమా తూమలరు కన్నినై ముత్తం శౌర అన్నారు. ఇదేమైనా బాగున్నదా, ఆ కనుల నుండి ముత్యాలు ఏమైనా రాలుతాయా అని చెప్పినప్పుడు అక్కడ ఆ నేత్రభూతం తామర పువ్వులో ముత్యములు పడినవి అన్న రీతిగా జ్ఞాలమైదర్కి ఉరియన వెణ్ముత్తం పైంబున్నమేంది ఓరో కొడంగై పెరిగిన గండైక్కులం ఇవయో వంది పేరిహిన్నవే అని నమ్మాళ్వారులే తిరువిరుత్తంలో నాయికా భావాన్ని పొంది భగవంతుని ఎదుట తన యొక్క స్థితినంతా కూడా మొరపెట్టుకున్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అటువంటి ఆ అందమైనటువంటి కనులు అన్నమాట. అందువల్ల ఈ కన్నీటి బిందువులు స్రవిస్తున్నాయి. ఇది ఈ మా వక్షస్సు ఉన్నదే నీకు చాలా ఇష్టం, నీ అంతఃపురం వంటి మా వక్షస్సే ఇక్కడ వివరణమైపోయినది స్వామి, అసలు వ్యక్తే శిథిలమైపోవడం చేత భుజాలంతా కూడా వాడిపోతున్నాయన్నారు. తరువాత చెప్తారు, మామణివన్న ఉన్ శంకమలవన్నం మెన్మలరడినోవని పోయి ఆ మహిండు హందవై మేక్కిన్నే. భగవంతుడు ఆ నీలమేఘ శ్యాముడు, ఆ నీలరత్నం వంటి అద్భుతమైనటువంటి వర్ణాన్ని కలవాడు. ఒక్కసారి చూస్తేనే అందరినీ కూడా ఆకర్షించేటువంటి ఒక శరీర విశేషం అన్నమాట భగవంతుడి. అందువల్ల మణివర్ణుడా అన్నారు. భగవంతుని యొక్క మామణివన్న ఉన్ శంకమల వన్నం మెన్మలరడి అంటే ఇది ఎలా ఉన్నదంటే ఎర్రని కమలముల వంటి అందమైనటువంటి పాదములు ఏవైతే ఉన్నాయో అది నొప్పి పుట్టేలా ఆవుల మీద ప్రీతితో నీవు అడవికి వెళ్తున్నావు స్వామి, కానీ మాకైతే చాలా బాధగా ఉన్నది అన్నారు. తన దుఃఖాన్ని ముందుగా చెప్పడం ప్రయోజనం అనుకున్నది ఈ నాయిక. అసలు స్వామి నష్టపోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నది. ఇది ఎలా ఉన్నదంటే ఇంత అందమైన నీలమణి వంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టుకుని అడవిలోకి వెళ్ళిపోతావా, ఆ బాధ నీకు తెలియదు కానీ మాకే స్వామి అటువంటి బాధ ఉంటుందన్నారు. దిలీప మహారాజు కూడా ఆ గోసేవ చేస్తున్నప్పుడు అలా అడవికి వెళ్ళిపోయా, అడవికి వెళ్ళినటువంటి సందర్భంలో అంతటిని కూడా వదిలిపెట్టుకున్నా. అందువల్ల శంకమల వన్నం మెన్ మలరడిలోవని బోయ్ అన్నారు. ఎంత అద్భుతంగా కూరేశుల వారు సుందరబాహుస్తవంలో వర్ణిస్తున్నారంటే భగవంతుని యొక్క పాదములు ఎలా ఉంటాయి. ఒక పక్కేమో తామర వంటి పాదం, అదే ప్రకారం మరొక పక్క అది సుకుమారమైనటువంటి పాదం కందిపోతాయి తాకితే. అందువల్ల అమ్మవారు మహాలక్ష్మి కూడా భగవంతుని పాద సేవ చేస్తూ అయ్యో ఆ పాదములు కందిపోతాయనేటువంటి విధిగా మెల్లగా ఒత్తుతుందట. కురేశుల వారు ఆమ్నాయకల్ప లతికోత్త సుగంధి పుష్పం యోగీంద్రహార్ధ సరసీరుహరాజహంసం ఉత్పక్వధర్మ సహకార ఫలప్రకాండం వందేయ సుందర భుజస్య పదారవిందం ఆమ్నాయకల్ప లతికోత్త సుగంధి పుష్పం. ఎటువంటి పాదము అంటే వేదం అనేటువంటి కల్పలత నుండి పుట్టినది. అలాగే సుగంధి పుష్పం ఆ సౌగంధ్యాన్ని కలిగినటువంటి పుష్పం వంటిది. యోగీంద్ర హార్ద సరసీరుహ రాజహంసం అంటే యోగీంద్రులైనటువంటి పరాంకుశ పరకాలాదులు నాథముని యామనముని ఇత్యాది అటువంటి ఆ మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆచార్య సార్వభౌముడు వాళ్ళ యొక్క హృదయ కమలాలలో నివసించేటువంటి రాజహంసం వంటిదట ఈ పాదం.
బాగా పండినటువంటి ధర్మం అనే తీయ మామిడి చెట్టు యొక్క గొప్ప ఫలం వంటిదైనటువంటి ఆ సుందరబాహుస్వామి యొక్క పాదారవిందముల జంటను నమస్కరిస్తున్నాను. ఆ మృదుత్వానికి మాత్రం ఈ పాదాలకు పోలిక చెప్పడం కుదరదు అన్నారు. అదే ప్రకారం వీళ్ళందరూ కూడా ముందు తాను వెళ్ళి అగ్రతస్థే గమిష్యామి మృద్రంతీం కుశకంటకానన్న రీతిగా సీతాదేవి చెప్పిన రీతిగా, నీ ఒకవేళ ఓ రామభద్ర వనానికి వెళితే నేను ముందుగా ఆ ముళ్ళను మెత్తబరుస్తూ నడుస్తాను అన్నారు. అంటే గుణాధికుడైనటువంటి రామచంద్రుడు ఆ బుద్ధిగా మసలుకుంటాడు, కానీ నీవు అటువంటి బుద్ధిమంతుడు కావు స్వామి, నువ్వు ఎలా ఉంటావో తెలియదు. ఉన్నోడు అసురర్ఘల్ తలపెయ్యలు యవంగులాంగే అన్నప్పుడు వాళ్ళు నువ్వు తనీగా ఉన్నప్పుడు రాక్షసులు వచ్చి ఏమైనా చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి భయం అన్నమాట. భగవంతుడే భయనాశన అతడే, ఎత్ర యోగేశ్వర కృష్ణ అనేటువంటి భావన ఉంటుంది అని ఈ ప్రకారంగా ఇక్కడ చెబుతూ, ఓ స్వామి అవ్యవస్థో హి దృశ్యేతే యుద్ధే జయపరాజయం అన్న రీతిగా ఆ జయాపజయ నిశ్చయించలేము అని ఆళ్వాలు ఈనాటి పాసురం ద్వారా మనకు విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాగి ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. வேமே மதுயிழலல் மெழுகுலுக்கு வெள்வளை மேகலை கழன்று வீழ தூமலர் கண்ணினை முத்தம் சோர துணமுலை பயந்தன தோள்கள் வாட மாமணி வண்ணா உஞ்சங்கமல வண்ண மென்மலரடி நோவனே.